హాయ్ అండి, ఈ వీడియోలో సీతాఫలం ప్లెయిన్ కేక్ని ఎలా తయారు చేయాలనేది చూపించబోతున్నాను. మరి ఎలా చేయాలనేది చూసేద్దామా. ముందుగా నేను ఇక్కడ గోధుమ పిండిని 2 కప్పులు తీసుకుంటున్నాను. అలాగే 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, 1 టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకొని జల్లెడ పట్టుకోవాలి. మీరు ఖచ్చితంగా ఈ మెజర్మెంట్ కప్స్ని వాడాలి అని ఏమీ లేదు. మన ఇంట్లో ఉన్న కప్స్ని, టేబుల్ స్పూన్, టీ స్పూన్స్ని యూజ్ చేసి కూడా కేక్ని తయారు చేసుకోవచ్చు. ఈ మధ్యకాలంలో చాలా వరకు మెజర్మెంట్ కప్స్ కూడా చాలా ఈజీగా మనకి తక్కువ ధరలో దొరుకుతున్నాయి. నేను కూడా ఈ కప్స్ తీసుకోకముందు ఇంట్లో ఉన్న గిన్నెలు, టీ స్పూన్లు, టేబుల్ స్పూన్లు వాడే కేక్స్ని చేసేదాన్ని నా ప్రీవియస్ వీడియోస్లో మీరు చూడొచ్చు. ఇప్పుడు ఈ గోధుమ పిండిని జల్లించి పక్కన పెట్టిన తర్వాత బాగా పండిన 3 పెద్ద సీతాఫలాలని తీసుకునే విధంగా గుజ్జును తీసేసుకుంటున్నాను. మీకు గనక సీతాఫలం ఎసెన్స్ కానీ దొరికినట్లయితే దాన్ని కూడా యూజ్ చేయండి. నాకైతే ఆ ఎసెన్స్ దొరకలేదు, అందుకే నేను దాన్ని స్కిప్ చేసేస్తున్నాను. ఈ సీతాఫలాలు ఒక సీజన్లోనే దొరుకుతుంటాయి కదా. ఒక్కొక్కసారి మనకి అన్ సీజన్ లో సీతాఫలాలతో కేక్ చేయాలి అంటే సీతాఫలం క్రష్ దొరుకుతుంది. దానికైనా ఒక డబ్బా తెచ్చిపెట్టుకున్నామంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు ప్లెయిన్ కేక్స్ కావచ్చు, క్రీమ్ కేక్స్ కావచ్చు, అప్పటికప్పుడు మనం ఈ క్రషెస్ వేసుకొని తయారు చేసుకోవచ్చు. డైరెక్ట్ గా ఫ్రూట్ వాడేదానికన్నా కూడా ఆ క్రషెస్ని యూజ్ చేసి చేసామంటే వాటి ఫ్లేవర్స్ మంచిగా తెలుస్తాయి మనకి. ఇక నేను సీతాఫలం గుజ్జంతా తీసుకొని ఒకసారి కప్పులో కొలత తీసుకుంటున్నాను. 1 పెద్ద కప్పు నిండా ఈ గుజ్జు అనేది వచ్చింది. ఈ సీతాఫలం గుజ్జుని పక్కన పెట్టేసి మరో గిన్నె తీసుకొని ఇందులోకి 1/2 కప్ గోరువెచ్చని పాలు, అలాగే 1 టీ స్పూన్ వెనిగర్ వేసుకొని ఈ పాలని వెరగ కొట్టుకోవాలి. దీని బదులు మనం తాజాగా రూమ్ టెంపరేచర్ లో ఉన్న పెరుగును కూడా వాడుకోవచ్చు. 1 నిమిషాల పాటు దీన్ని అలా ఉంచామంటే పాలు విరిగిపోతాయి. దాని తర్వాత ఇందులోకి రిఫైన్డ్ ఆయిల్ 1/2 కప్పు వేస్తున్నాను. దీని బదులు వెన్న కూడా వేసుకోవచ్చు. తర్వాత 1 కప్పు పొడి చేసుకున్న పంచదార, 1 కప్పు మనం తీసి ఉంచిన సీతాఫలం గుజ్జు వేసుకొని దీన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి. తర్వాత ఇందులోకి జల్లెడ పట్టి ఉంచిన గోధుమ పిండిని కొంచెం కొంచెం వేసుకుంటూ ఉండలు లేకుండా పాలను వేస్తూ కలుపుకోవాలి. ఇలా ఉండలు లేకుండా ఒక కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకొని ఇలా కలిపిన తర్వాత కేక్ టిన్లోకి వేసుకోవాలి. కేక్ టిన్ నేను ముందుగానే బటర్ పేపర్ నూనె వేసుకొని గ్రీస్ చేసి ఉంచాను, అందులోకి ఇలా వేసేసుకుంటున్నాను. ఈ బ్యాటర్ని మనం పిండి వేసి కలిపేదానికంటే ముందుగానే ఈ కేక్ని బేక్ చేయడానికి ప్రీ హీట్ చేసి ఉంచుకోవాలి, స్టవ్ మీదైనా లేదంటే ఓవెన్లో అయినా. నేను ముందుగానే ఓవెన్ని ప్రీహీట్ చేసి ఉంచాను 180 డిగ్రీస్కి. ఇప్పుడు ఇలా బ్యాటర్ వేసుకున్న వెంటనే ఒకసారి ట్యాప్ చేసి దీన్ని ఓవెన్లో పెట్టేసేయాలి. అంటే ఓవెన్లోనే కాదు, స్టవ్ మీద చేసుకున్నా కూడా అంతేను. ఒక్కసారి బ్యాటర్ని కలిపిన తర్వాత ఎక్కువసేపు బయట ఉంచకూడదు, దాన్ని వెంటనే బేక్ చేయడానికి పెట్టేసేయాలి. లేదంటే మనం వేసిన బేకింగ్ పౌడర్ వాటి ఎఫెక్ట్ అంతా కూడా తగ్గిపోతుంది, దానివల్ల కేక్ సరిగ్గా పొంగదు. కాబట్టి నేను ముందుగా ప్రిహీట్ చేసుకున్న ఓవెన్లో పెట్టేసి 45 డిగ్రీలకి దీన్ని సెట్ చేసేసాను. ప్రతి ఓవెన్కి ఇలాగే టెంపరేచర్ ఫిక్స్ చేసుకోవాలని లేదు. మీ ఓవెన్ కెపాసిటీ ఏంటో మీకు ఇచ్చిన డిస్క్రిప్షన్ బట్టి దాన్ని సెట్ చేసుకొని మీరు కేక్ ప్లేస్ చేసుకొని చేసుకోండి. 45 నిమిషాలు అయితే పూర్తయిపోయింది, కేక్ కూడా బాగా బేక్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని కొంచెం చల్లనిచ్చి రిమూవ్ చేసి మీకు చూపిస్తున్నాను. కేక్ అయితే చాలా బాగా పొంగింది, రుచి కూడా బాగానే ఉండింది. కానీ ఇక్కడ నాకు కొంచెం ఏంటంటే సీతాఫలం ఫ్లేవర్ అనేది ఎక్కువగా తెలియలేదు. మేబీ మైదా యూజ్ చేస్తుంటే తెలుసుండేదేమో బాగా. గోధుమ పిండినే వాడుకొని మనం ఎసెన్స్ యూజ్ చేసుకొని కూడా కేక్ చేసామంటే ఫ్లేవర్స్ మనకు బాగా తెలుస్తాయి. ఇంకోటి వచ్చేసి చాలా కొంచెంగా చేదు వచ్చింది, మరి అది ఎందుకు వచ్చిందో అనేది నాకు తెలియదు. మీకు ఎవరికైనా తెలిస్తే ప్లీజ్ కామెంట్ చేయండి. ఇంకోసారి చేసినప్పుడు ఆ మిస్టేక్ ని కరెక్ట్ చేసుకుని చేస్తాను. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో అనేది తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే మీకు కానీ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయడం, ఈ వీడియోని షేర్ చేయడం, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.